బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. సాంప్రదాయాల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని పేర్కొంది. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ముస్లిం సాంప్రదాయాల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని పేర్కొంది. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరణ వివరాలు మధ్యలో సీనియర్ కరెస్పాండెంట్ టీఎస్ఆర్ అందిస్తారు. టీఎస్ఆర్, హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పనిసరి కాదని కూడా స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించిన వివరాలు ఏంటి? ఒక రకంగా ఇది కర్ణాటక హైకోర్టు వెలువరించినటువంటి తీర్పు హిజాబ్ వివాదానికి సంబంధించి సంచలనాత్మక చారిత్రాత్మకమైన తీర్పు. న్యాయ కోవిధులు అదే విధంగా వ్యవధులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. శ్రీవిద్య 25వ తేదీని ఇప్పటికే గతంలో ఈ వివాదం చెలరేగిన నేపథ్యంలో అక్కడి కర్ణాటక ప్రభుత్వం హిజాబ్ ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంస్థల్లో గాని ఇతర ప్రభుత్వ విద్యా సంస్థల్లో హిజాబ్ ను ధరించడం అనే దాన్ని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు సవాలు చేస్తూ దాదాపు 7 పిటిషన్లు కర్ణాటక హైకోర్టులో దాఖలయ్యాయి. ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆ పిటిషన్ల పైన రకరకాల వాదనలు, పిటిషన్ల తరఫున అనేక మంది ప్రముఖ న్యాయవాదులు వాదనలు వినిపించారు. అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం తరఫున అక్కడ అడ్వకేట్ జనరల్ కూడా ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణాలు కూడా వివరిస్తూ కోర్టు ధర్మాసనాన్ని దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు కొంతమంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా ఈ పిటిషన్ లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా తమ వాదనల్ని ఆ స్వచ్ఛంద సంస్థల తరఫున న్యాయవాదులు కూడా కర్ణాటక హైకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. సుదీర్ఘంగా అనేక రోజుల పాటు కర్ణాటక హైకోర్టులో ఈ వివాదం పైన వాదనలు కొనసాగాయి. అనుకూల ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుకూల వ్యతిరేక వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. పూర్తి స్థాయిలో వాదనలు విన్న అనంతరం అవస్థి నేతృత్వంలోని కర్ణాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గత నెల 25వ తేదీన తీర్పును వెలువరించింది. ఇవాళ వెలువరించినటువంటి తీర్పులో అనేక కీలక అంశాలని కర్ణాటక హైకోర్టు ధర్మాసనం వివరించినట్లుగా మనం భావించవచ్చు. ఏదైతే ఈ ధరించడం అనేది తప్పనిసరి కాదు అనేటువంటి అంశాన్ని చెప్తూనే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా సమర్థించిన ధర్మాసనం సమర్థించింది. అదేవిధంగా స్కూల్ యూనిఫామ్ సంబంధించి కూడా సందర్భంలో అనేది సరైన కావాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పులో చాలా స్పష్టంగా పేర్కొంది. శ్రీవిద్య, థ్యాంక్ యూ.